ఈ రోజే డౌట్ నట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నని మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో ఎవరీవన్, ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్నని చూద్దాం. తన్మయి వద్ద, స్వాతి వద్ద గల పుస్తకాల సంఖ్యకు రెట్టింపు కంటే 4 పుస్తకాలు ఎక్కువ కలవు, దీనిని ఎక్స్ అనే అక్షరాన్ని ఉపయోగించి సంబంధాన్ని రాయండి. మొదటి ఆప్షన్ 3x+2, రెండవ ఆప్షన్ 2x+4, మూడో ఆప్షన్ 4x+3, నాలుగో ఆప్షన్ 4x-2. ఓకే, ఇక్కడ దీనికి సమాధానం చూద్దాం. మనకి ఇక్కడ ప్రశ్నలో ఏమంటున్నారు, తన్మయ్ వద్ద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తెలుసా? తెలీదు. స్వాతి వద్ద గల ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? తెలీదు. కానీ మనకి ఇక్కడ ఎలా ఇచ్చారు, తన్మయ్ వద్ద, స్వాతి వద్ద గల, తన్మయ్ వద్ద, స్వాతి దగ్గర గల పుస్తకాల సంఖ్యకు రెట్టింపు. ఓకే, మొదటగా ఇచ్చింది రెట్టింపు కంటే, రెట్టింపు ఉంది కంటే 4 పుస్తకాలు ఎక్కువ. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు చూద్దాం. అండ్ ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఎక్స్ తో తీసుకోమంటున్నారు, మనకి ఎక్స్ తో సూచించమంటున్నారు. ఇక్కడ దీన్ని ఎక్స్ అనే అక్షరాన్ని ఉపయోగించుకోండి అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ తన్మయ్ వద్ద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తెలీదు, స్వాతి దగ్గర గల పుస్తకాల సంఖ్యకు రెట్టింపు అంటే స్వాతి దగ్గర ఉన్న పుస్తకాలు ఎక్స్ అనుకుందాం. ఓకే, స్వాతి దగ్గర ఉన్న పుస్తకాల సంఖ్యకు రెట్టింపు అంటే 2x కంటే 4 పుస్తకాలు ఎక్కువ. రెట్టింపు పుస్తకాలు 2x+4 పుస్తకాలు ఎక్కువ అంటే 4. ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 2x+4. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ లో ఉంది 2+4 అనేది? రెండవ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్. ఈ రోజే డౌట్ నాట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.